హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జై పల్నాడే ఛానల్. వాళ్ళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హైదరాబాద్, ఈ కాలేజ్కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోటా ద్వారా ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, మరి ఏ కేటగిరీలో ఈ సీట్లు ఫిల్ చేస్తారు, అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే నీట్ 2021 ద్వారా మనకి ఏ విధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి, ఏ విధంగా మెరిట్ ఉంది, ఏ విధంగా మార్కులు ఉన్నాయి, ఏంటి వారికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, 2021కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏదైనా సరే జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఉంటేనే, పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంటే దానిపైన వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. మరి నీట్ కట్ ఆఫ్కి సంబంధించిన కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదివరకే చాలా చేశాను. ఒకసారి నీట్ కట్ ఆఫ్ జైపాలనే, నీట్ కట్ ఆఫ్ జైపాలనే అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ చేసే ఉన్నాను, కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నీట్ కట్ ఆఫ్ జైపాలనే అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. చాలా కాలేజీ చేశాను. మరి ఇవాళ మనం చేసేటువంటి కాలేజీ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్. ఇది సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి మనకు ట్రావెల్ పరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. సో ఇది ఈఎస్ఐ, ఇక్కడ ఏదైతే రెడ్ కలర్ కనిపిస్తుందో ఇదంతా కూడా సిటీ. సో ఓపీ పరంగా కూడా చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. సో ఎక్కువ మెజారిటీ పీపుల్ మనకు గాంధీ కాలేజ్, దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, దాని తర్వాత మెడికల్ కాలేజ్, అదేవిధంగా కాకతీయ మెడికల్ కాలేజ్, తర్వాత ఈఎస్ఐసి, ఈ మెడికల్ కాలేజ్కి ఈక్వల్ ప్రయారిటీ అయితే ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఈ కాలేజీలో మనకు ఆల్ ఇండియా కోటా ద్వారా ఏ విధంగా కట్ ఆఫ్ ఉన్నాయనేది చెక్ చేద్దాం. సో దీనికి సంబంధించినటువంటి సమాచారం ఆల్రెడీ ఇదివరకే నేను చేయడం జరిగింది. ఒకసారి మనం చెక్ చేసుకుంటే కనుక ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి లిస్ట్ ఓపెన్ చేస్తే మనకు దీంట్లో ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్. సో ఈ విధంగా టోటల్ అన్ని కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే గ్యాదర్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ఈఎస్ఐ ఈ పర్టికులర్ కాలేజీలో అయితే మనకు 2 కోటాస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆల్ ఇండియా కోటా, ఇంకొకటి వచ్చేసి ఎంప్లాయీ ఇన్సూరెన్స్ కోటా అని చెప్పేసి మనకు ఈ విధంగా 2 కోటాస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతా ఉన్నాం. వేర్ ఈజ్ హైదరాబాద్? హైదరాబాద్, హైదరాబాద్, రైట్. సో ఇది ఈ పర్టికులర్ కాలేజీలో టోటల్గా 49 సీట్లు అయితే మనకు రౌండ్ 1 రౌండ్ 2 ఓన్లీ, నేను ఆల్ ఇండియా కోటా గురించి చెప్తున్నాను. ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1 రౌండ్ 2 ఫిల్ అయినాయి. సో దీంట్లో ఏమేమి కోటాస్ ఉన్నాయంటే ఇన్సూరెన్స్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి, ఇంకొకటి ఆల్ ఇండియా అని చెప్పేసి ఉంది. సో ఒకసారి మనము ఓన్లీ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ కోటా కనుక సెలెక్ట్ చేసుకొని ఒకసారి రివర్స్ ఆర్డర్లో పెట్టేస్తే ఎస్టీకి వచ్చేసి 7,00,000, 7,00,072,000, ఎస్సీ 1,24,000, ఈడబ్ల్యూఎస్ 70,000, ఓబీసీ 60,000, జనరల్ వచ్చేసి జనరల్ ఇదంతా కూడా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్లో దీంట్లో 49,000, ఓబీసీ 49,000, 50,000 ఈ విధంగా మనకు రావడం జరిగింది. మరి ఈ ఇంకొక కేటగిరీ ఆల్ ఇండియా కోటా ఉంది. ఆల్ ఇండియా కోటా కింద కనుక చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా కోటాలో 72,000 ఎస్సీ, 61,000 ఎస్సీ, 61,000 ఎస్సీ, ఓబీసీ వచ్చేసి 11,000, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 9,000, జనరల్ వచ్చేసి 8,000. సో ఈ విధంగా టోటల్గా సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. ఇవి ఆల్ ఇండియా కోటాకు సంబంధించి. ఆల్ ఇండియా కోటాలో 2 కేటగిరీస్ ఉంటాయని చెప్పాను. ఒకటి వచ్చేసి ఆల్ ఇండియా కోటా, ఇంకొకటి వచ్చేసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. సో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అయితే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే స్పెషల్ కేటగిరీ కాబట్టి ఆ స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఈ విధంగా మనకు వాటికి సంబంధించినటువంటి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా మన స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే నీట్ 2021కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక గ్యాదర్ చేసుకుంటే ఏ విధంగా ఉంది. సో ఇది మనకు స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఇది. సో స్టేట్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఈఎస్ఐఎం, సో కాలేజ్ కోడ్ వచ్చేసి ఈఎస్ఐఎం, దీంట్లో మనకు రివర్స్ ఆర్డర్లో పెట్టేశాను. ఇది తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే స్కోర్ అనమాట. సో స్కోరు, వాటికి సంబంధించిన ర్యాంకు, దానికి సంబంధించిన మెరిట్ ఆర్డర్. ఇది ఎక్కడి వరకు తీసుకున్నాను అంటే అప్ టు మాపప్ రౌండ్ వరకు కూడా తీసుకున్నాను. సో టోటల్గా మనకు ఎస్సీ కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసుకుంటే 90,493 మార్క్స్ వచ్చేసాయి. నెక్స్ట్ బీసీఏ 501, 83,000. ఇది వచ్చేసి మెరిట్ ఆర్డర్. అంటే మెరిట్ ఆర్డర్ అనేది మనకు ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసిన దాని ప్రకారంగా మనకు మెరిట్ అనేది ఇస్తారు. మనం ఎక్కువ కన్సర్ట్ చేసుకోవాల్సింది ఇవి రెండే. సో ఎస్సీ వచ్చేసి 493, బీసీఏ వచ్చేసి 501, నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ 524, 525, 525, 526 ఈ విధంగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 559, 559 ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ బీసీఈ 562,
బీసీడీ 563, నెక్స్ట్ వచ్చేసి బీసీఏ 577, ఈ విధంగా టోటల్గా మనకు అయితే ఉన్నాయి. దీంట్లో ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో మనకు సీట్ రావాలంటే 590 మార్క్స్ వస్తే కానీ మనకు ఓపెన్ కేటగిరీలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఇది మొత్తం మీద అయితే ఈఎస్ఐకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్, కట్ ఆఫ్ మెరిట్, కట్ ఆఫ్ స్కోర్. సో ఇవి ఆల్రెడీ అంటే మాప్అప్ రౌండ్ వరకు కూడా ఫిల్ అయిపోయినటువంటి డేటా ప్రకారంగా తీసుకోవడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ 493, బీసీఏ 501. మొత్తం మీద అయితే ఈ పర్టికులర్ ఖాళీలో సీట్ రావాలంటే ఎస్సీ వాళ్ళు అయితే 500, బీసీఏ వాళ్ళు కూడా 500 మార్క్స్, నెక్స్ట్ ఎస్టీ అయితే 530 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ కనుక ఉంటే మీకు 560 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి, బీసీబీ 570, బీసీబీ బీసీడీ 570 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. ఇక ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే 600 మార్క్స్ టార్గెట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఓపెన్ కేటగిరీ అయితే చాలా కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ చెక్ చేసుకుంటే 590కి వచ్చింది. సో 600 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే కానీ మనకు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్లో అయితే సీట్ రావడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఇది మొత్తం మీద అయితే ఈఎస్ఐ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి అప్డేట్. సో ఇంకా అయితే కాలేజెస్ కావాలంటే ఆ పర్టికులర్ కాలేజ్కి సంబంధించిన కమెంట్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే ఎక్కువ కమెంట్స్ కానీ ఎక్కువ లైక్స్ కానీ ఆ పర్టికులర్ కమెంట్కి వస్తే డెఫినెట్గా ఆ పర్టికులర్ కాలేజ్ పైన వీడియో చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. మరి ఇలాంటి కాలేజ్ ఎందుకంటే నడి సిటీ నడి బొడ్డున ఉంది, అదేవిధంగా ఓపీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఆల్ ఇండియా కోటా ద్వారా అయితే స్పెషల్ కేటగిరీ అంటే ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక లోకల్కి వచ్చేస్తే మన లోకల్ తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో అయితే మీరు ఆల్రెడీ చెక్ చేశారు ఏ విధంగా మనకు ఇక్కడ మార్క్స్ స్కోర్స్ ఉన్నాయో. సో ఆ విధంగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తీసుకొచ్చుకొని మరి ఈ పర్టికులర్ కాలేజ్లో సీట్ తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం మీద అయితే ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హైదరాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.